సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ? నమస్కారం ఫ్రెండ్స్. పేపర్ 1 ఎస్జీటీ, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సిలబస్ గురించి క్లారిటీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన డిఎస్సి సిలబస్ గురించి చర్చించిన తర్వాత స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సిలబస్ గురించి చర్చిద్దాం. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సిలబస్ టాపిక్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ మీకు టైం డిస్ప్లే చేస్తాను. 10 నిమిషాల 10 సెకండ్ల తర్వాత నుంచి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్ వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడికి స్కిప్ చేయండి ఎస్సీఏ వాళ్ళు. ముందుగా ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మనం చూసినట్లయితే సిలబస్ టాపిక్స్ కానీ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఇదే విధంగా ఉంటుంది. ఏదైనా చేంజెస్, చిన్నపాటి చేంజెస్ ఏదైనా వస్తే తప్పకుండా మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి 8 మార్కులు అయితే రావడం జరుగుతాయి. 8 మార్కులు అంటే 16 ప్రశ్నలు. నెక్స్ట్ విద్యా దృక్పథాలకు సంబంధించి చూసినట్లయితే పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, 4 మార్కులు, 8 బిట్స్ అయితే రావడం జరుగుతాయి. ఎడ్యుకేషన్ సైకాలజీ, మనకి క్లాస్ రూమ్ సైకాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది కదా, 8 మార్కులు 16 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. ఎందుకంటే ప్రతి ప్రశ్నకి కూడా 0.5 మార్కు అయితే కేటాయించడం జరుగుతుంది. ఇక మనకి తెలుగు సబ్జెక్ట్ నుంచి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి, మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి, సైన్స్ సబ్జెక్ట్ నుంచి, సోషల్ సబ్జెక్ట్ నుంచి, ప్రతి సబ్జెక్ట్ కంటెంట్ నుంచి 8 మార్కులు అయితే రావడం జరుగుతాయి. తెలుగు 8 మార్కులు 16 ప్రశ్నలు, ఇంగ్లీష్ 8 మార్కులు 16 ప్రశ్నలు, సైన్స్ 8 మార్కులు 16 ప్రశ్నలు, సోషల్ 8 మార్కులు 16 ప్రశ్నలు, గణితం 8 మార్కులు 16 ప్రశ్నలు. ఈ విధంగా కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి. సేమ్ మెథడాలజీ నుంచి కూడా ఇదే విధంగా రావడం జరుగుతుంది. తెలుగు మెథడాలజీ 4 మార్కులు 8 ప్రశ్నలు, ఇంగ్లీష్ మెథడాలజీ 4 మార్కులు 8 ప్రశ్నలు, గణితం మెథడాలజీ 4 మార్కులు 8 ప్రశ్నలు, సైన్స్ మెథడాలజీ 4 మార్కులు 8 ప్రశ్నలు, నెక్స్ట్ సోషల్ మెథడాలజీ కూడా 4 ప్రశ్నలు 8 బిట్స్ అయితే రావడం జరుగుతాయి. ఈ విధంగా మనకి మొత్తంగా 80 మార్కులకి డిఎస్సి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ బుక్స్ ఏం చదవాలనే విషయం గురించి ఆల్రెడీ క్లారిటీ అయితే ఇచ్చారు కాబట్టి 1 to 9th క్లాస్ వరకు కొత్త పాఠ్య పుస్తకాలు, 10th క్లాస్ ఓల్డ్ పాఠ్య పుస్తకాలు. మీకు టైం ఉంటే న్యూ పాఠ్య పుస్తకాలు కూడా 10th క్లాస్ చదువుకుంటే చాలా మంచిది. ఓకే, 1 to 9th ఖచ్చితంగా న్యూ చదివి తీరాల్సిందే. 10th క్లాస్ విషయానికి వస్తే ఓల్డ్ పాఠ్య పుస్తకాలు చదువుకుని కొత్త పాఠ్య పుస్తకాలపై కూడా దృష్టి కేంద్రీకరించుకోవడం చాలా మంచిది. ఇది కంప్లీట్గా సిలబస్కి సంబంధించి. ఇక మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే డిఎడ్ బిఎడ్ ఓల్డ్ అండ్ న్యూ మెథడాలజీ బుక్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి కాబట్టి మెథడాలజీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది గైస్ కంప్లీట్గా ఎస్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన మనకి డిఎస్సి ప్యాటర్న్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఈ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మనం సిలబస్ టాపిక్ వైజ్ క్లారిటీగా చూద్దాం. ఈ టాపిక్ వైజ్ సిలబస్ అనేది ఏ విధంగా మీ మొబైల్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియో ఎండింగ్లో క్లారిటీగా చెప్తాను. స్టాండర్డ్ జీకే అంశాల గురించి సెపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను. ఏ జీకే అంశాలు చదవాలనే దానిపై సెపరేట్గా వీడియో చేద్దాం. ఆ వీడియోలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి క్లారిటీగా డిస్కస్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ 6 మంత్స్ అంటే నవంబర్లో నోటిఫికేషన్ వస్తే నవంబర్ నుంచి లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కంప్లీట్గా చదువుకుని లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్పై దృష్టి కేంద్రీకరించుకోవడం మంచిది. నెక్స్ట్ ఇక్కడ విద్యా దృక్పథాలు ఈ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇది డిఎడ్లో వర్ధమాన భారతదేశంలో విద్య అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. పీడిఎఫ్ అనేది లేదా డ్రాఫ్ట్ కాపీ అనేది, ఆ పీడిఎఫ్ లేదా డ్రాఫ్ట్ కాపీ మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. కంప్లీట్గా ఈ విద్యా దృక్పథాలు అనే సబ్జెక్టుకి సంబంధించి, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కంప్లీట్గా టాపిక్ వైజ్ సిలబస్ అనేది మీకు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేసి యాజ్ ఇట్ ఈజ్ అందించడం జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్గా మీరు చెక్ చేసుకోండి. విద్యా దృక్పథాలకు సంబంధించి మార్కెట్లో కూడా చాలా రకాల పబ్లికేషన్ పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏ పుస్తకాలు అయితే విద్యా దృక్పథాలు, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మ్యాటర్ అంతా కంప్లీట్గా చదువుకుని బిట్స్ ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఉన్నాయో అటువంటి ఒక మంచి పుస్తకం తీసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. దాంతోపాటుగా డిఎడ్లో మీకు వర్ధమాన భారతదేశంలో విద్య అని చెప్పేసి ఉంటుంది, ఆ డ్రాఫ్ట్ కాపీ కూడా 100% మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఇది విద్యా దృక్పథాల సబ్జెక్టుకి సంబంధించి. ఇక ఎడ్యుకేషన్ సైకాలజీ, ఈ సైకాలజీ సబ్జెక్టు గురించి మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది టెట్లో. డిఎస్సికి వచ్చేసరికి క్లాస్ రూమ్ సైకాలజీ లేదా ఎడ్యుకేషన్ సైకాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మనకి టెట్లో ప్రశ్నల క్లిష్టత స్థాయి అనేది తక్కువగా ఉంటుంది. డిఎస్సికి వచ్చేసరికి అప్లికేషన్లోకి వెళ్ళిపోతాయి బిట్స్ అన్నీ కూడా, అప్లై చేసి అడుగుతాడు కాబట్టి దానికి అనుగుణంగా మీరు టెట్ కంటే మంచిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది క్లాస్ రూమ్ సైకాలజీ. ఇక నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే తెలుగు కంటెంట్ అనేది 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదవాలని ఇచ్చాడు. అయితే లెవెల్ అనేది ఖచ్చితంగా 9th 10th డెప్త్ అనేది అడుగుతాడని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశాడు కాబట్టి 9th 10th కూడా చదువుకోవాలి. డిఎస్సి పర్పస్ 100% చదవాల్సిందే.
థర్డ్ టు టెన్త్ క్లాస్ చదువుకోవడం చాలా మంచిది. ఓకే, ఇక్కడ మనకి కంప్లీట్గా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి క్లారిటీగా చూడండి, భాషాంశాలకు సంబంధించి కానివ్వండి, సంధులకు సంబంధించి, సమాసాలకు సంబంధించి, మళ్ళీ సంధుల్లో అత్వసంధి, యత్వసంధి, ఉత్వసంధి, ఎడాగమ సంధి, సరళాదేశ సంధి, ఆమ్రీడిత సంధి, ద్విరుక్త టకార సంధి, గసడ దవాదేశ సంధులన్నీ కూడా చదువుకోవాలి. సంస్కృత సంధులైన సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, ఉరుద్దు సంధులు కూడా చదువుకోవాలి. సమాసాల విషయానికి వస్తే ద్వంద్వ, దిగు, తత్పురుష సమాసాలన్నీ కూడా చదవాలి. ఛందస్సు విషయానికి వచ్చినట్లయితే ఛందస్సు డెప్త్గా చదవవలసి ఉంటుంది. అలంకారాలు కూడా మీరు డెప్త్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాక్యాలకు సంబంధించి మనకి ఆశ్చర్యార్థక, విద్యార్థక, నిషేధార్థక, అనుమత్యార్థక ఈ వాక్యాలు ఉంటాయి కదా, ఈ టైప్ అన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి తెలుగు మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే తెలుగు మెథడ్స్ అనొచ్చు, పెడగాజీ అనొచ్చు, తెలుగు బోధనా పద్ధతులు అనొచ్చు. మీకు డిఎడ్లో తెలుగుకు సంబంధించి ఏదైతే డ్రాఫ్ట్ కాపీ పీడిఎఫ్ ఉంటుందో దానిలో ఉన్న ఈ టాపిక్స్ అన్నీ కూడా క్లారిటీగా మీరు లైన్ టు లైన్ చదివి తీరాల్సిందే. ఓకే, కంప్లీట్గా మొత్తం 10 అంశాలు అయితే ఉన్నాయి మెథడాలజీకి సంబంధించి తెలుగు. నెక్స్ట్ ఇంగ్లీష్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే 3వ తరగతి నుంచి 8వ తరగతి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లీట్గా చదివేసిన తర్వాత 9th క్లాస్, 10th క్లాస్ కూడా లెవెల్ అనేది చూసుకోవాలి. ప్రతి టాపిక్ ఇక్కడ చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 10th లెవెల్ వరకు చదవాలి, టెన్సెస్ 10th లెవెల్ వరకు చదవాలి, టైప్ ఆఫ్ సెంటెన్సెస్ 10th లెవెల్ వరకు చదవాలి, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. ఇక మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే మెథడ్స్ అనేవి మీరు డిఎడ్ చదువుతున్నప్పుడు ఏదైతే ఇంగ్లీష్ మెథడాలజీ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ ఉంటుందో లైన్ టు లైన్ చదువుకోవాలి. నెక్స్ట్ గణితం విషయానికి వచ్చినట్లయితే 3rd క్లాస్ టు 10th క్లాస్ లెవెల్లో ఇక్కడ ఏవైతే సంఖ్యలకు సంబంధించి సబ్ టాపిక్లు ఉన్నాయో ఇవన్నీ చదవాలి. అంకగణితానికి సంబంధించి, జ్యామితికి సంబంధించి ఈ జ్యామితిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ చదవాలి. నెక్స్ట్ డేటా హ్యాండిలింగ్ అనే టాపిక్ సంబంధించి సబ్ టాపిక్లు, బీజగణితంలో ఉన్న సబ్ టాపిక్లు 10th లెవెల్ వరకు కూడా కంప్లీట్గా చూసుకోవాలి. 6వ తరగతిలో ఉందా, 7వ తరగతిలో ఉందా, 8వ తరగతిలో ఉందా, 8వ తరగతిలో, 9వ తరగతిలో ఉందా, కొలతలు ఈ టాపిక్ కూడా కంప్లీట్గా చూసుకోవాలి. నెక్స్ట్ మనకి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి మీరు డిఎడ్ మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ ఉంటుందో అది కంప్లీట్గా లైన్ టు లైన్ చదువుకోవాల్సి ఉంటుంది. సైన్స్ విషయానికి వచ్చినట్లయితే సైన్స్ అనేది 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ మనకి కంటెంట్ నుంచి 8 మార్కులు, 16 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. ప్రతి ప్రశ్నకు అర్థం మార్కు ఉంటుంది. జీవించే ప్రపంచం అనే టాపిక్ నుంచి మొదలుకొని మొత్తంగా ఈ టాపిక్లో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా చదవాలి. జీవిత ప్రక్రియలు, ఈ జీవిత ప్రక్రియలు అనే టాపిక్లో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా చూసుకోవాలి. ఇక్కడ మనకి శ్వాసక్రియ, మానవునిలో ప్రసరణ వ్యవస్థ, పదార్థ రవాణా, జంతు విసర్జన వ్యవస్థ, నాడీ వ్యవస్థ ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సహజ దృగ్విషయాలైన మనకి ఏవైతే ఈ అంశాలు సబ్ టాపిక్లు ఉన్నాయో ఈ సబ్ టాపిక్లన్నీ కూడా కవర్ చేయవలసి ఉంటుంది. ఓకే, కాంతి అనే టాపిక్ సంబంధించి మళ్ళీ కాంతిలో ఏం సబ్ టాపిక్లు ఉన్నాయనేది క్లారిటీగా చూసుకోండి. విద్యుత్, విద్యుత్ అనే టాపిక్లో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా చూసుకోండి. మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిజంకి సంబంధించి, వేడి అనే టాపిక్ సంబంధించి, ఫోర్స్, ఫ్రిక్షన్ మరియు ప్రెజర్. నెక్స్ట్ దహనము మరియు ఇంధనాలు అనే టాపిక్లో ఉన్న సబ్ టాపిక్లు. నెక్స్ట్ ఫైబర్స్, ఫైబర్స్ అనే అంశాల్లో ఉన్న సబ్ టాపిక్లు. ధ్వని, ధ్వనిలో ఉన్న సబ్ టాపిక్లు. కాలుష్యంలో ఉన్న సబ్ టాపిక్లు. కొన్ని సహజ దృగ్విషయాలు, దీనిలో ఉన్న సబ్ టాపిక్లు. మన విశ్వం, రవాణా మరియు కమ్యూనికేషన్కి సంబంధించి. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ మనం ఈవిఎస్ కింద పిలుస్తాం. 6th, 7th, 8th, 9th, 10th అనేది సైన్స్ సోషల్ కింద డివైడ్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్గా ఇవన్నీ కూడా కంటెంట్లో ఉన్న అంశాలు. ఇక సైన్స్ మెథడ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే సైన్స్ మెథడాలజీకి సంబంధించి బోధనా పద్ధతులు ఉంటాయో వాటి నుంచి 4 మార్కులు, 8 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. నెక్స్ట్ మనకి సోషల్ స్టడీస్, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఈవిఎస్ కింద పిలుస్తాం. 6వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్, 7వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్, 8, 9, 10 తరగతుల సోషల్ టెక్స్ట్ బుక్లు కంప్లీట్గా చదువుకుంటే ఇక్కడ ఏవైతే సబ్ టాపిక్లు ఉన్నాయో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఇది కంప్లీట్గా సిలబస్కి సంబంధించిన టాపిక్ వైజ్ మీకు లైన్ టు లైన్ ఇంగ్లీష్లో ఉన్న సిలబస్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సిలబస్ పీడిఎఫ్ అనేది మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు కంప్లీట్గా ఎస్జీటీ కావాలంటే ఎస్జీటీ సిలబస్, స్కూల్ అసిస్టెంట్ కావాలంటే స్కూల్ అసిస్టెంట్ సిలబస్, మీ మొబైల్లో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని
కంప్లీట్గా ఈ సిలబస్ అంతా కూడా టాపిక్ వైజ్ లైన్ టు లైన్ చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, లేదా ramramesh.in మన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. గూగుల్లోకి వెళ్ళి ramramesh.in అని చెప్పేసి సెర్చ్ చేసిన కూడా మన వెబ్సైట్ వస్తుంది. అక్కడ నుంచి ఈ పీడిఎఫ్ అంతా కూడా మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోండి. జీకేలో ఉన్న స్టాండర్డ్ జీకే అన్న అంశాలు కూడా నెక్స్ట్ వీడియోలో సెపరేట్గా డిస్కస్ చేద్దాం. అసలు స్టాండర్డ్ జీకేలో ఏ అంశాలు చదవాలనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే, స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ బాటనీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ గణితం, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఏదైనా తీసుకోండి, అందరికీ కూడా ఇదే స్ట్రక్చర్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే నుంచి ఒక 5 మార్కులు 10 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 5 మార్కులు 10 ప్రశ్నలు. ఈ విధంగా మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 మార్కులు 20 ప్రశ్నలు. ఇక్కడ లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్పై దృష్టి పెట్టాలి. నవంబర్లో డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఈ విధంగా మీరు కాలిక్యులేట్ చేసుకోండి. లాస్ట్ 6 మంత్స్ కంప్లీట్గా చదువుకున్న తర్వాత లాస్ట్ 1 ఇయర్ ముఖ్యమైన అంశాలని చదువుకుంటే చాలా మంచిది. పేపర్ అనేది ఫాలో అవ్వండి. ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించి, నోబెల్ బహుమతులకు సంబంధించి, క్రీడలకు సంబంధించి స్టాండర్డ్ జీకే, అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన అంశాలు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి నెక్స్ట్ విద్యా దృక్కోణాలు, విద్యా దృక్కోణాలు అనొచ్చు, లేదా విద్యా దృక్పథాలు అనొచ్చు, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనొచ్చు. ఈ టాపిక్ నుంచి 5 మార్కులు 10 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. దీనిలో సబ్ టాపిక్లు ఏముంటాయనేది క్లారిటీగా చూద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఫ్రీగా పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు విద్యా దృక్పథాలకు సంబంధించిన పీడిఎఫ్ అనేది ramramesh.in అనే వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ, మనకి క్లాస్ రూమ్ సైకాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది కదా, మనకి టెట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది, డిఎస్సికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ సైకాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి టెట్ మాదిరిగా కాకుండా డిఎస్సికి సంబంధించి సైకాలజీ ప్రశ్నలన్నీ కూడా అప్లికేషన్ ఫార్మాట్లో మాత్రమే ఉంటాయి కాబట్టి క్లిష్టత పెంచి చదువుకోవాలి. ఇక్కడ మనకి 5 మార్కులు 10 ప్రశ్నలు ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి రావడం జరుగుతాయి. ఇవన్నీ కూడా కామన్, జీకే కరెంట్ అఫైర్స్ కానీ, విద్యా దృక్పథాలు, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ సైకాలజీ అందరికీ కూడా కామన్గా ఉంటుంది. ఇక్కడ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సోషల్ వాళ్ళకి సోషల్ కంటెంట్, సైన్స్ వాళ్ళకి సైన్స్ కంటెంట్, గణితం వాళ్ళకి గణితం కంటెంట్, తెలుగు వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్, హిందీ వాళ్ళకి హిందీ. ఈ విధంగా కంటెంట్ నుంచి 40 మార్కులు 80 ప్రశ్నలు, మెథడాలజీ నుంచి 20 మార్కులు 40 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. ఇక్కడ కంటెంట్ అంటే 6వ తరగతి కొత్త పాఠ్యపుస్తకాలు, 7వ తరగతి కొత్త పాఠ్యపుస్తకాలు, 8వ తరగతి కొత్త పాఠ్యపుస్తకాలు, 9వ తరగతి కొత్త పాఠ్యపుస్తకాలు, అంటే ప్రస్తుత ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న టెక్స్ట్ బుక్లు. ఓకే, 6th నుంచి 9th క్లాస్ వరకు కొత్త పాఠ్యపుస్తకాలు చదవాలి. 10th క్లాస్ అనేది ఇప్పుడు మన టెట్ సిలబస్ ప్రకారం 10వ తరగతి ఓల్డ్ అని ఇచ్చాడు. 10వ తరగతి ఓల్డ్ చదువుకుని టైం ఉంటే న్యూ కూడా చదువుకోండి. డిఎస్సి లెవెల్ కాబట్టి కంటెంట్ అనేది ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెవెల్లో చదువుకోవాలి. ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్న మీ ఫ్రెండ్స్ ఉంటారో, మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే మెటీరియల్ చదువుతున్నారో ఆ మెటీరియల్ అనేది మీ కోర్స్ సబ్జెక్ట్ ఆధారంగా గ్యాదర్ చేసుకుని చదవండి. ఓకే, కంటెంట్ ఇంటర్మీడియట్ లెవెల్లో చూడాలి కంపల్సరీగా డిఎస్సికి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకోండి, తర్వాత ఇంటర్ లెవెల్లో ఖచ్చితంగా స్కూల్ అభ్యర్థులందరూ కూడా చూడవలసి ఉంటుంది కంటెంట్ అనేది. మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే మీరు ఏదైతే బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు చదువుకుంటారో అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్లు, అవన్నీ కూడా యూజ్ అవుతాయి. అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి చెక్ చేసుకోండి. జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇక్కడ స్టాండర్డ్ జీకే అంశాలు, కరెంట్ అఫైర్స్ చదవాలి. దీని గురించి సెపరేట్ వీడియో చేస్తాను, ఏ టాపిక్ చదవాలి ఏందనేది. నెక్స్ట్ విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్ చూడండి. విద్యా దృక్పథాలు అనే సబ్జెక్టుకి సంబంధించి విద్యా చరిత్ర, ఈ విద్యా చరిత్రలో ప్రాచీన భారతదేశంలో విద్య, పూర్వ మరియు వేదకాలం అనంతరకాలం, నెక్స్ట్ మనకి మధ్యయుగంలో చదివే విధంగా ఉండేది, దీనిలో వచ్చిన అనేక సెషన్లు కమిటీలు ఉంటాయి, పూర్వ స్వతంత్ర యుగంలో విద్య, వుడ్స్ డిస్పాచ్ 1854కి సంబంధించి కంప్లీట్గా చదవాలి, హంటర్ కమిషన్ 1882కి సంబంధించి, హార్టాగ్ కమిటీ 1929కి సంబంధించి, సార్జాంట్ కమిటీ 1944కి సంబంధించి, స్వతంత్ర అనంతర కాలంలో విద్య, మొదలియార్ కమిషన్కి సంబంధించి 1952-53లో ఏం జరిగాయి, కొటారీ కమిషన్లో ఏమున్నాయి 1964-66, ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ 1977, NEP 1986, పోక్సో యాక్ట్ 1992, NEP 2020 కూడా చదవాలి. ఓకే,
ఇది కంప్లీట్గా విద్యా చరిత్ర అనే అంశంలో ఉన్న సబ్ టాపిక్లు. మనకి సిలబస్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి అందించడం జరుగుతుంది కాబట్టి క్లారిటీగా గమనించండి. ఉపాధ్యాయ సాధికారిత, ఈ ఉపాధ్యాయ సాధికారిత అనే టాపిక్లో అవసరం, సాధికారిత కోసం జోక్యాలు, వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల ప్రేరణ, ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి మరియు ఉపాధ్యాయ సంస్థలు, ఉపాధ్యాయుల కోసం జాతీయ రాష్ట్ర స్థాయి సంస్థలు, విద్య, పాఠశాలల్లో రికార్డులు మరియు రిజిస్టర్ల నిర్వహణ, ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ మనకి మూడవ టాపిక్, సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు, ప్రజాస్వామ్యం మరియు విద్య, సమానత్వం, సమానత్వంలో విద్య, నాణ్యత, సమానత్వ విద్యా అవకాశాలు, ఎకనమిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ యూజ్, దీనికి సంబంధించి నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్స్కి సంబంధించి మానవ వనరుల అభివృద్ధి, అక్షరాస్యత, నెక్స్ట్ జనాభా విద్య, లింగం, సమానత్వం, సమానత్వం మరియు సాధికారత, మహిళలు, పట్టణీకరణ మరియు వలసలు, జీవన నైపుణ్యాలు, కౌమార విద్య, విలువల విద్య. విలువల విద్యలో మళ్ళీ మనకి మారల్ విలువలు మరియు విద్యలో వృత్తిపరమైన నీతి, ఆరోగ్య మరియు శారీరక విద్య, సమగ్ర విద్య, సమగ్ర విద్యలో తరగతి గది నిర్వహణ, సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ దృష్ట్యా విద్యా పాత్ర, కార్యక్రమాలు మరియు ప్రాజెక్టులు, ఏపీపీఈపీ, అదేవిధంగా డిపిఈపీకి సంబంధించి సర్వశిక్ష అభియాన్, జాతీయ ప్రాథమిక స్థాయి బాలికల విద్య కోసం కార్యక్రమాలకు సంబంధించి, నెక్స్ట్ మనకి రాష్ట్ర మాధ్యమిక శిక్షణ అభియాన్కు సంబంధించి ఆర్ఎంఎస్ఏ ఈ టాపిక్, రాష్ట్రీయ ఆవేస్కర్ అభియాన్ ఆర్ఏఏకి సంబంధించి, కేజీబీవీలకు సంబంధించి, మోడల్ స్కూల్స్కి సంబంధించి, నెక్స్ట్ ప్రోత్సాహకాలు మరియు ప్రత్యేక కేటాయింపులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, స్కాలర్షిప్, అవార్డులు, సంక్షేమ హాస్టళ్ళు రవాణా, విద్యలో ప్రస్తుత పోకడాలు, నెక్స్ట్ మనకి మనబడి, ప్రస్తుత ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చూసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ మనకి చట్టాలు హక్కులు, ఈ చట్టాలు హక్కులకు సంబంధించి పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి చట్టాలు హక్కుల్లో భాగంగా మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సమాచార హక్కు చట్టం 2005, బాలల హక్కులు, మానవ హక్కులు, ఇవన్నీ కూడా కంప్లీట్గా చదవవలసి ఉంటుంది. ఇవి మనకి కంప్లీట్గా విద్యా దృక్పథాలు అనే టాపిక్కి సంబంధించిన కంప్లీట్ అంశాలు. ఫుల్ వర్షం పడుతుంది, ఏదైనా నాయిస్ వచ్చిందంటే కాస్త అడ్జస్ట్ అవ్వండి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005కి సంబంధించి దృక్పథం, మార్గదర్శక సూత్రాలు, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్, నెక్స్ట్ మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అసెస్మెంట్, నెక్స్ట్ మనకి సిస్టమేటిక్ సంస్కరణలు, జాతీయ విద్యా విధానం 2020. ఇవి కంప్లీట్గా మనకి విద్యా దృక్పథాలకు సంబంధించిన సిలబస్. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ సైకాలజీ యొక్క తరగతి గది చిక్కులు, ఈ టాపిక్ నుంచి 5 మార్కులు, 10 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి కాబట్టి వ్యక్తిగత వ్యత్యాసాలు, ఈ వ్యక్తిగత వ్యత్యాసాలు అనే టాపిక్లో భాగంగా ఇంటర్ మరియు ఇంట్రా వ్యక్తిగత వ్యత్యాసాలు, అర్థం, స్వభావం మరియు మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఐక్యూకి సంబంధించి, అసెస్మెంట్కి సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యతతో కూడిన మేధస్సు సిద్ధాంతాలకు సంబంధించి మేధస్సు అనే టాపిక్, ఐక్యూ అనే టాపిక్, నెక్స్ట్ సృజనాత్మకత, వైఖరి, ఆప్టిట్యూడ్, ఆసక్తి, అలవాటు మరియు దాన్ని ప్రభావితం చేసే ఇంటెలిజెన్స్, క్లాస్ రూమ్ అమలు, ఇవన్నీ కూడా వ్యత్యాసాలు, వ్యక్తిగత వ్యత్యాసాల్లోకి వస్తాయి. నెక్స్ట్ అభ్యాసం అనే టాపిక్లో భాగంగా అభ్యాసం యొక్క సిద్ధాంతాలు మరియు విధానాలు, అభ్యాస వక్రతలు, కారకాలు, దశలు, అభ్యాసం యొక్క కొలతలు, అభ్యాస రకాలు, అభ్యాస బదిలీ, జ్ఞాపకం, మరిచిపోవటం, అభ్యాసం మరియు మూల్యాంకనం, తరగతి గది అలవాట్లు, ఇవి మనకు అభ్యాసంలో భాగంగా సబ్ టాపిక్లు. నెక్స్ట్ వ్యక్తిత్వం అనే టాపిక్లో భాగంగా స్వభావం, లక్షణాలు మరియు వ్యక్తిత్వ సిద్ధాంతాలు, కారకాలు, వ్యక్తిత్వం వ్యక్తిత్వ అంచనా, మానసిక ఆరోగ్యం, సర్దుబాటు, ఒత్తిడి, స్వభావం, లక్షణాలు మరియు నిర్వహణ, భావోద్వేగ మేధస్సు, భావోద్వేగాల నిర్వహణ, తరగతి గది అమలు, ఇవన్నీ కూడా వ్యక్తిత్వం అనే టాపిక్లో భాగంగా క్లాస్ రూమ్ సైకాలజీలో సబ్ టాపిక్లు. ఇక్కడ సైకాలజీ సబ్జెక్ట్ అనేది అప్లికేషన్ మెథడ్లో ఉంటుంది. ఆల్రెడీ టెట్లో కూడా చాలా బిట్స్ అనేవి అప్లికేషన్ మెథడ్లోనే అడిగాడు కాబట్టి మీరు అదే స్థాయిలో ప్రిపేర్ అయినట్లయితే సైకాలజీ సబ్జెక్ట్ అనేది ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే గైస్, కంప్లీట్గా చూసారు కదా, ఇక్కడ ఈ టాపిక్స్ అనేవి అందరికీ కూడా కామన్గా ఉంటాయి.
నెక్స్ట్ మనకి సోషల్ వాళ్ళకి సోషల్ కంటెంట్, మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ కంటెంట్, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ కంటెంట్, తెలుగు వాళ్ళకి తెలుగు కంటెంట్, హిందీ వాళ్ళకి హిందీ కంటెంట్, బయాలజీ వాళ్ళకి బయాలజీ కంటెంట్, ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ కంటెంట్, ఈ విధంగా గణితం వాళ్ళకి గణితం, ఈ విధంగా సెపరేట్గా డివైడ్ అయిపోద్ది. కంటెంట్ అనేది 40 మార్కులు 80 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మెయిన్గా కంటెంట్పై దృష్టి పెట్టాలి. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి కొత్త పాఠ్య పుస్తకాలు చదివి, 10వ తరగతి ఓల్డ్ పాఠ్య పుస్తకాలు ఇచ్చాడు కాబట్టి టెట్కి అవసరమైతే మీకు కుదిరితే 10th క్లాస్ కొత్త పాఠ్య పుస్తకాలు, ప్రజెంట్ స్కూల్స్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ను కూడా కంప్లీట్గా చదవండి, చాలా మంచిది. ఇంటర్మీడియట్ లెవెల్లో ఎవరైతే ఎంపీసీ చదివిన అభ్యర్థులు ఉన్నారో, వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళకి సంబంధించి ఏవైతే మీ కోర్ సబ్జెక్ట్ పుస్తకాలు ఉన్నాయో మీరు గ్యాదర్ చేయండి వాళ్ళ దగ్గర తీసుకుని చదవండి. నెక్స్ట్ సిఈసి వాళ్ళకి సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించి ఏవైతే బుక్స్ మీకు యూజ్ అవుతాయో అవి గ్యాదర్ చేసుకోండి. ఈ విధంగా కోర్ సబ్జెక్ట్ ప్రకారం ఇంటర్మీడియట్ లెవెల్లో ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి బుక్స్ అన్నీ కూడా క్లారిటీగా టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ చదవండి. ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోయినా, డిఎడ్ బిఎడ్ బుక్స్ లేకపోయినా, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి మీరు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ పీడిఎఫ్ అనేది కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు టాపిక్ వైజ్. నెక్స్ట్ మనకి ఎస్జీడీకి సంబంధించి కూడా సెపరేట్ పీడిఎఫ్ ఉంది, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గైస్ ఇక మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే, మెథడ్స్ నుంచి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి 20 మార్కులు 40 ప్రశ్నలు అయితే రావడం జరుగుతున్నాయి కాబట్టి మెథడ్స్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు. మీరు ఏదైతే బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు సోషల్ వాళ్ళు సోషల్ మెథడాలజీ బుక్స్ చదవండి, అకాడమీ టెక్స్ట్ బుక్ల పీడిఎఫ్లు, గణితం వాళ్ళు గణితం. ఈ విధంగా కంప్లీట్గా సిలబస్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లు ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక మెటీరియల్స్ ఏదైనా మీకు రామ్ రమేష్ ప్రొడక్షన్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి చెక్ చేయండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి ramramesh.in అనే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. మీకు కావాల్సిన పీడిఎఫ్లు అన్నీ కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రీ టెస్ట్లు అనేవి మీరు రాయాలంటే ramramesh.in, అదేవిధంగా ramramesh.education.in అనే వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రాయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, శుభం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.